Hi, hello friends, welcome to my channel and morning vlog. Ela unnaru andaru vallate morning tiffin dosalu vestunanu alage dantloki palli chutney chestunanu dani kosam ane oka half cup work palli teesukoni doraga veinchukunanu already nenu kodiga veinchi unchutanu eppudanna pillalki tinalanipiste మధ్యాహ్నం కూడా టైం పాస్ అవ్వనప్పుడు పల్లీలు తింటారని వేయించి ఉంచుతాను. అలా వేయించుకున్న తర్వాత కొంచెం దూరం వేయించుకున్న తర్వాత ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని రెండు కాంబినేషన్లో అయితే చట్నీ చాలా బాగుంటుంది. కొంతమంది ఒక ఎండిమిరపకాయలతో చేస్తారు లేదా పచ్చిమిరపకాయలతో చేస్తారు. నేనైతే ఈ రెండు వేసి చేస్తాను. ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా టమాటాలు కట్ చేసుకున్నాను. ఒక ఐదు నుంచి ఆరు వరకు కట్ చేసుకున్న టమాటాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా టమాటాలు ఉడికిపోతాయి కదా. పొద్దుట అయితే ఇదో హడావిడి అండి, టిఫిన్ చేసుకోవడం చట్నీ చేసుకోవడం చాలా స్పీడ్గా అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా అందుకోసమని వీలైతే నైట్ చేసేసి పెట్టేసుకోవడం కూడా చాలా బెటర్. మా కాలేజీకి వెళ్ళే పిల్లలకి అయితే చట్నీ నైట్ చేసేసుకుని ఓన్లీ మార్నింగ్ టిఫిన్ ఓన్లీ దోశలు వేసి చట్నీ నైట్ ప్రిపేర్ చేసేసుకోవడం వల్ల చట్నీ వేసుకుని తినేయడానికి ఈజీగా ఉండేలా చేసుకోవచ్చు. నేనైతే చాలా సార్లు ఎక్కువ సార్లు అయితే నైటే చేసేస్తాను. ఒకవేళ నాకు పొద్దుట వీలు అవ్వదు అని అనిపిస్తే ఇంకా వీలైనంత మట్టుకి నైట్ చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది, పొద్దుట ఇబ్బంది పడే అవసరం ఉండదు. కాలేజీకి వెళ్ళిన పిల్లలకైతే వంట చేయాలి, టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి అంటే చాలా టైం పడుతుంది కదా. అందుకని నైట్ చేసేసుకుంటే కొంచెం మనం ఫ్రీ అయిపోతాం పొద్దుట. ఇంకా మిక్సీ పట్టే పని ఉండదు, చట్నీ కోసం ప్రిపేర్ చేసుకునే టైం ఉండ ఇంక ఇదంతా టైం సేవ్ అవుతుంది కదా. ఇంకా అలా చేయండి ఈసారి అయితే. నేనైతే ఎక్కువ అలాగే చేస్తాను. ఇది ఇంకా నైట్ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానని, అది దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మనకు కావలసిన విధంగా కొంచెం పలచగా పిండిని ప్రిపేర్ చేశాను. దోశ బ్యాటర్ ఎంత కొంచెం పలచగా ఉంటేనే దోశలు బాగా వస్తాయి, అలాగని మరీ పలచగా ఉంటే దోశలు అనేవి సరిగా రావు. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలండి పిండి. మేమైతే దోశలు చాలా ఎక్కువ తింటాము. ఈసారి అయితే దోశ అసలు పిండి ఎంత వేసుకుంటున్నామో క్వాంటిటీ ఆ వీడియో పెడదామని అనుకుంటున్నాను. నేనైతే నిన్న మర్చిపోయాను ఈ క్వాంటిటీ పెట్టడం. అట్లా లైక్ మాకైతే నాన్ స్టిక్ పైన ఉన్నా కానీ మేము దీంట్లోనే ఎక్కువ వేసుకుంటాం, ఎందుకంటే దోశలు అనేవి దీని మీద చాలా బాగా వస్తాయి. అందుకని నాన్ స్టిక్ పైన అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. దీని మీదే వీలైనంత మట్టుకి దీని మీద ఎక్కువ వేసుకుంటాం దోశలు. నాన్ స్టిక్ పైన అయితే ఒక దోశ వేసుకుంటే సరిపోతుంది పెద్ద దోశ. దీని మీద అయితే రెండు దోశలు వేసుకోవాలి. మేమైతే పిల్లలు అయితే రెండు దోశలు లేదా మూడు దోశలు తింటారు. మామూలుగా మేమైతే రెండు తింటాము. పిల్లల కోసమే దోశ బెటర్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నేను. చూసారు కదా నేనైతే వాళ్ళ మామూలు ప్లెయిన్ దోశ కాకుండా ఉల్లి దోశ వేస్తున్నాను. ఇవాళ మార్నింగే ఎండ బాగా వచ్చేసింది గదిలోకి, అందుకే క్లారిటీ మిస్ అయిపోయింది. దయచేసి ఏమనుకోవద్దు. చూస్తున్నారు కదా నేనైతే ఎక్కువ ఉల్లిపాయలు వేయలేదు. అశ్వినికి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇష్టం ఉండదని కొద్దిగానే వేసాను. అలా కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర వేసుకుంటే అరుగుదల కూడా బాగుంటుంది కదా మార్నింగ్ టిఫిన్లోనని కొద్దిగా జీలకర్ర వేసాను. అంచనంట నూనె పోసేసుకొని కొంచెం 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. తినని వాళ్ళైనా సరే ఉల్లి దోశ అంటే చాలా ఇష్టంగా తింటారు. మామూలు దోశలు తినని వాళ్ళు కూడా
మేము కూడా అలాగే ఉల్లి దోశ అంటే చాలా ఎక్కువ ఇష్టపడతాము. ఉల్లి దోశలో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకొని కూడా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే అవి ఏం తినరు కదండి, తీసేస్తానని ఇంకా నేనైతే అవి ఏమీ వేయలేదు. అవేమీ వేయకుండా సింపుల్గా కొద్దిగా జీలకర్ర కొద్ది ఉల్లిపాయలు వేసేసి చేస్తాను. జీలకర్ర మట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, దోశలు కొంచెం తొందరగా అరగకపోతే జీలకర్ర వేసుకుంటే అరుగుదల బాగుంటుంది. ఇంకా ఇలా మా ముగ్గురికి టింకుకి నాకు అశ్వినికి దోశలు వేసేసాను, వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా సర్లే మార్నింగ్ ఇంకా బ్లాక్ పెట్టేద్దామని ఇంకా లంచ్ అయితే షూట్ చేయలేదు, వీడియో చేయలేదు. లంచ్ వీడియో మధ్యాహ్నం నుంచి పెడదాం కదా అని ఇంకా ఈ వీడియో మట్టికి ఎడిటింగ్ చేసేసాను. ఈరోజు అయితే మార్నింగ్ ఇలా గడిచింది, సింపుల్గా అయిపోయిందండి. ఉల్లి దోశతో గడిచిపోయింది రోజంతా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అలాగే ఇంకేమన్నా లోటుపాట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమన్నా స్పైర్ రెసిపీస్ కావాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఇవాళ మార్నింగ్ వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్ బాయ్.